రాజధాని గ్రామాల్లో గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో కలిసి అమరావతి గ్రామాల్లో రైతులను కలిసి మాట్లాడారు. ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అంటూ అమరావతి జేఏసీ చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని ఆపకుండా కొనసాగించాల్సిందేనని గల్లా జయదేవ్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్టేట్మెంట్స్ ఇచ్చేదానికి కాలేదు, ఇంకా ప్రజలను ఒకసారి చూసి వాళ్ళని సపోర్ట్, ఇంకా మా సపోర్ట్ ఉంది అని చెప్పేదానికి. అట్లాగే వాళ్ళ హెల్తీగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, ఎట్టున్నారు అంతా కొంచెం ఒకసారి చూసి వెళ్తేనే కొంచెం సాటిస్ఫాక్షన్, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ధైర్యం ఉంటుందని నేను వచ్చాను. అంతవరకు మనం ముందు కాపాడాల్సింది మన హెల్త్. ఈ కోవిడ్ క్రైసిస్ ఎట్ట ఓవర్కమ్ చేయాలో చూడాలి మనం. ఈ ఉద్యోగ మూమెంట్ అనేది, అమరావతి యాజిటేషన్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఏ లాంగ్ టైమ్, లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇట్లాగే నిదానంగా వెళ్తూ ఉండాల, కొంచెం నాన్స్ అన్ని ఫాలో చేస్తూ ఉండాలి కాబట్టి కొంచెం లోకీలో చేయాలని అనుకుంటున్నాం. కానీ కంటిన్యూ అవుతుంది. ద కమిట్మెంట్ ఫుల్, ఇట్స్ ఫుల్ కమిట్మెంట్ అండ్ నా ఫుల్ కమిట్మెంట్ ఉంది. సపోర్ట్ చే, ఇంకా సపోర్ట్, నా సపోర్ట్ ఉంది మీకు, తప్పకుండా మీరు కంటిన్యూ చేయని చెప్పేదానికి. మండలం జరిగిందా మీకు యాన్యుటీ కూడా ఇంతవరకు సరిగా ఇవ్వటం లేదు, అది మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే నిన్న బిల్ మొన్న బిల్ కూడా ప్యాస్ చేసుకుంది కరెక్ట్ కాదు. అసెంబ్లీ లాస్ట్ టైం అసెంబ్లీలో ఒకసారి ప్యాస్ అయ్యి కౌన్సిల్కి వెళ్ళి సెలెక్ట్ కమిటీలో ఉంటే మళ్ళా ఎందుకు తీసుకొని రావాలో, అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. రూల్ ఆఫ్ లా, డెమోక్రాటిక్ ప్రాసెస్, హ్యూమన్ రైట్స్, ఇవన్నింటికి ఈ గవర్నమెంట్